దాసరి గారి గురించి బాబు సైలెన్స్ అక్కడ ఎవరు మాట్లాడకూడదు ఇది సంతాప సభ దాసరి గారి గురించి మాట్లాడే అర్హత కానీ దానికి కావలసినటువంటి విజ్ఞానం కానీ నాకు లేదు ఆయనతోటి నాకు చిన్నపాటి అనుబంధం ఉంది అడిగి మన క్రికెట్ మ్యాచ్ అంటే బాలీవుడ్ వర్సెస్ టాలీవుడ్ క్రికెట్ మ్యాచ్ అప్పుడు గవర్నమెంట్ సహాయార్థం చేసేటప్పుడు నన్ను భరద్వాజ గారు అక్కడ వర్క్ చూడమని చెప్పి పెట్టారు అదే టైంలో దాసరి గారు నాకు చైర్ చైర్మన్గా ఉండేవారు మురళీమోహన్ గారు సెక్రటరీగా ఉండేవారు అప్పుడు నేను చేసినటువంటి పనికి ఆయన చూసి నెక్స్ట్ ఏదైనా ప్రోగ్రాంలు అవి ఉన్నట్లయితే వెంటనే నా పేరు రాసి తను అక్కడ ఉండాలి అని ఆయన మొట్టమొదటిసారు అందరికీ చెప్పేవాడు సో ఆయన దగ్గర పనిచేసి మనం ఒక సంస్థను ఎలా నడపాలి ఏ విధంగా నడపాలనేది నాకు నేర్పించింది ఆయనే ఇప్పటికీ మా తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్కి చాలామంది ఫోన్ చేసి ఏమండి మీ కౌన్సిల్ ఏం చేస్తుంది వేస్ట్ అంటారు కరెక్ట్ ఎందుకంటే దాసరి నారాయణరావు గారు ఉన్న టైంలో తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ చేసినటువంటి పనులు ఇంకెవరూ చేయలేరు అది చాలా కష్టం అందుకే ఆయనతో కంపేర్ చేసుకున్నప్పుడు మిగతా వాళ్ళందరూ చాలా చిన్నగా కనపడుతూ ఉంటారు ఆయన దగ్గర చనిపోకముందు నేర్చుకున్నవి చనిపోయిన తర్వాత నేర్చుకున్నవిలో ముఖ్యమైనవి ఏంటంటే మనిషి చనిపోయిన తర్వాత ఆ మనిషికి సంబంధికులు మంచి పొజిషన్లో ఉంటే అందరూ మీ వెనకే వస్తారు అందరూ మీ దగ్గరే ఉంటారు చనిపోయిన మనిషికి ఎవరు లేకపోతే ఆయన ఎంత గొప్పవాడైనా అందరికీ దూరంగానే ఉంటారు ఇది ఒక సత్యం రాజుగారు చనిపోతే జనం రాలేదు కానీ రాజుగారి కుక్క చనిపోతే జనం విరగబడి వచ్చారట ఎందుకంటే రాజుగారిని చూడాలి కాబట్టి అలా మారిపోయింది ప్రపంచం ఇంకొక విషయం ఏంటంటే మనిషి చనిపోయిన తర్వాత వాల్యూస్ బాగా పెరిగిపోతున్నాయి ముఖ్యంగా పత్రికా రంగంలో మనం బతికున్నప్పుడు యాడ్ కాస్ట్ రూపాయి అయితే చనిపోయిన తర్వాత మనం యాడ్ వేయాలంటే పది రూపాయలు అవుతుందంట ఇది పరిస్థితి అంటే మనిషి బతికున్నవాడికంటే వాడికంటే చనిపోయిన తర్వాత అతనికి వాల్యూ పెరుగుతుంది అని మనకి ఈ బయట ఉన్న రేట్లు కానీ ఇవన్నీ కూడా చెప్పబడుతున్నాయి కానీ ఎప్పుడైతే దాసరి గారు గురించి మేము పేపర్లో యాడ్ కావాలి అంటే ప్రతి పత్రికాధిపతి దగ్గర నుంచి మాకు ఫుల్గా సపోర్ట్ ఇచ్చి మేము ఎంత అడిగితే అంతే రేటుకి యాడ్లు ఫుల్ పేజ్ యాడ్లు వాళ్ళు ఇవ్వటం జరిగింది అయితే ఇక్కడ మ నేను ముఖ్యంగా గురువు గారిని మేమందరం క్షమాపణ అడగాలి ఆయనకు కానీ మేము ఫుల్ పేజ్ వేసామని తెలిస్తే మళ్ళా బతికొచ్చి మమ్మల్ని చితక అన్న భయం కూడా ఉంది ఎందుకంటే ఆయన ఎప్పుడు త్రీ ట్వంటీ కంటే ఎవడన్నా ఎక్కువ వేశాడో వాడి పని పడతాను అనేవారు సో అంత నిక్కచ్చిగా ఉండి ఇండస్ట్రీని ఒక్క తాటిపైన నిలిపి మమ్మల్ని అందరినీ ఈ విధంగా తీర్చిదిద్దినటువంటి ఆ మహానుభావుడికి మా యొక్క సంతాపాన్ని వారి కుటుంబానికి మా అండ ఎప్పుడూ ఉంటుందని అలాగే ఆయన పేరు నిలబెట్టే విధంగా మేము ఇంకా మంచి కార్యక్రమాలని చేస్తామని మీ అందరికీ ప్రామిస్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ ప్రముఖ రచయిత శ్రీ